వ్రతం చెడ్డా ఫలితం దక్కదేమో జోగి రమేష్కి వాస్తవంగా అకస్మాత్తుగా చంద్రబాబు ఇంటి దగ్గర ప్రత్యక్షం కావడం భారీ ఎత్తున జనాల్ని పోగేసుకెళ్ళి అక్కడ ఆందోళనకు దిగడం అది కాస్త నెగిటివ్ ప్రచారం అయింది వాస్తవంగా అయ్య అయ్యన్నపాతుడి స్టేట్మెంటు ఆయనకే నెగిటివ్ అయింది తెలుగుదేశం పార్టీకి కూడా నెగిటివ్ అయింది ఇలాంటి భాష ఏంటి అన్నటువంటి ఏ జోగి రమేష్ యాక్షన్తో అది పోయి ఇది హైలైట్ అయింది దీని మీదనే చర్చ పెద్దదైంది వాస్తవంగా రెండున్నర ఏళ్ళకి నియోజకవర్గ అదే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానీ చేస్తానన్నారు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఆ మంత్రివర్గంలో చేరడం కోసం ఈయన ప్రయత్నం అయితే ఇక్కడ ఒక బాబు ఇంటి ముందు ఆందోళనే జోగి రమేష్కి దెబ్బ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన వినబడుతుంది ఎందుకంటే జగన్ కూడా దాన్ని అంగీకరించలేదు ఇదేం ధోరణి చెప్పా అది పార్టీ డిసైడ్ చేసింది కాదు తను ప్రచార ఆర్భాటం కోసం చేశారన్నటువంటి మాట వినబడుతోంది అక్కడ మెయిన్ ఇలా చేయడం వల్ల పార్టీకి దెబ్బ తేగిలింది తప్పించి ప్రయోజనం లేదన్నటువంటి మాట వినబడుతోంది మెయిన్ పాయింట్ ఏంటంటే బీసీ సామాజిక వర్గం నుండి ఆల్రెడీ మొన్న మధ్యనే ఎనిమిది నెలల క్రితమే చలబోయనకి ఇచ్చారు మంత్రి పదవి గౌడు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటిది రెండవ వ్యక్తి జోగి రమేష్ ఆయన మీద ఎలాంటి ఇష్యూ లేదు నెగిటివ్ ఏం లేదు అలాంటప్పుడు ఆయన్ని ఇప్పుడు ఇప్పుడు తీసేసి జోగి రమేష్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అంటే దానికోసమని ఇంత కష్టపడ్డారు కాకపోతే ఈ బాబు ఇంటి దగ్గర జరిగినటువంటి ఇష్యూ కాస్త నెగిటివ్ అయినటువంటి నేపథ్యంలో ఆ కారణంగానే బాబు ఎఫెక్ట్ కారణంగానే జోగి రమేష్కి మంత్రి పదవి రాకపోవచ్చు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది లేదు ఇలాంటి అంటే జోగి గనక ఇస్తే ఇట్లాంటి యాంగిల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అప్పుడు మరికొంతమంది ఇదే దూరంలోకి పోతారన్నటువంటినే ఫీలింగ్తో ఆపుతారన్నటువంటి మాట వినబడుతుంది ఏం జరుగుతుందో చూడాలి